దత్త తండ్రి చంద్రబాబు సేవలో తరిస్తున్న పవన్ కళ్యాణ్ పొత్తుల పేరుతో బీజేపీ పెద్దలని కలవాలని ట్రై చేస్తున్నారు నెలాఖరులో పవన్ ఢిల్లీ పర్యటన ఉంటుందంటూ జనసేన పార్టీ మీడియాకి లీకులిచ్చింది అయితే ఏపీ బీజేపీ మాత్రం ఒంటరి పోరుకి రెడీ అవుతోంది జనసేనతో పాటు టీడీపీతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకునేలా ట్రై చేయమని దత్త తండ్రి కోరేన మీదటే పవన్ ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ కోరినట్లు టాక్ నడుస్తోంది మరి ఏపీలో బీజేపీ రూటేట్ అలాగే జనసేన టీడీపీతో కలుస్తుందా అసలు పవనకు బీజేపీ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తారా వాచ్ ది స్టోరీ జనసేన పార్టీని నారా చంద్రబాబు నాయుడి దగ్గర తాకట్టు పెట్టేసిన పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తుల పేరుతో బీజేపీ పేరును తెరపైకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలను కలుసుకుని పొత్తుల కోసం మాట్లాడటానికి నెలాఖరులో ఢిల్లీ వెళుతున్నట్లు మీడియాకి లీకులిచ్చారు ఇప్పటికీ తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నట్లు బీజేపీ నేతలు ప్రకటిస్తూనే ఉన్నారు అయితే టీడీపీతో కూడా బీజేపీ కలవబోతోందంటూ దత్తతండ్రి దత్తపుత్రుడి పార్టీలు హడావుడి ప్రారంభించాయి అయితే బీజేపీ అగ్రనేతలు బీహార్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు తెలంగాణలో పర్యటించాల్సిన హోంమంత్రి అమిత్ షా కూడా తన పర్యటన వాయిదా వేసుకున్నారు బీజేపీ అగ్రనేతలంతా బీహార్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కి ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో నెలాఖరులోపు బీజేపీ అగ్రనేతలను పవన్ కళ్యాణ్ కలుసుకోవడం దాదాపు అసాధ్యమని అంటున్నారు మరోవైపు ఫిబ్రవరి మొదటి రెండు వారాలు పార్లమెంటు చివరి బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతాయి కేంద్ర పెద్దలంతా పార్లమెంటు సమావేశాల బిజీలో ఉంటారు మరి ఇంత హడావుడి సమయంలో పవన్ వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారనే విషయం ఎవరికీ తెలియకుండా ఉంది ఈ విషయాలన్నీ తెలిసే జనసేన మీడియాకి కావాలనే లీకులిచ్చిందని అంటున్నారు ఎందుకంటే పొత్తు ధర్మాన్ని పక్కనబెట్టి అరకు మండపేట సీట్లను చంద్రబాబు ప్రకటించడం ఆ తరువాత రాజోలు రాజానగరం స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య వ్యవహారం మీడియాలో రకరకాలుగా ప్రచారమైంది టిడిపి తీరుపై ఆగ్రహంతో ఉన్న జనసేన కార్యకర్తలను కూల్ చేయడానికే చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ ఆ రెండు స్థానాలను ప్రకటించారని జనసేన నేతలే చెబుతున్నారు అదే సమయంలో చంద్రబాబు మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారనే ప్రచారం జరుగుతోంది పవన్ ఢిల్లీ పర్యటన అంటూ మీడియా అటెన్షన్ ను డైవర్ట్ చేయగలిగితే టీడీపీ జనసేన మధ్య పొత్తు గొడవలు మరిచిపోయి బీజేపీతో కుదరబోయే పొత్తు గురించే టీడీపీ జనసేన క్యాడర్ చర్చించుకుంటారని జనసేన అగ్రనేతలు భావించి ఈ లీకులిచ్చినట్లు సమాచారం మరోవైపు ఏపీ బీజేపీలో కొందరు నేతలు టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని తహతహలాడుతున్నప్పటికీ అధిక శాతం కార్యకర్తలు ఒంటరి పోరాటం చేయడమే పార్టీకి మంచిదని ప్రతిపాదించారు ఇదే సమయంలో పొత్తుల అంశంపై బీజేపీ అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు ఇక జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలను ఐదు క్లస్టర్లుగా విభజించి ఐదేసి పార్లమెంటు స్థానాలను ఒక క్లస్టర్గా ప్రతి క్లస్టర్కి ఒక ఇన్ఛార్జిని కో ఇన్ఛార్జిని నియమించారు అలాగే ప్రతి పార్లమెంటు స్థానానికి సంయోజక్ పేరుతో ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా నియమించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వీరితో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించారు ఇక విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు మంచి ముహూర్తం ఉన్నందునే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని ఆయన చెప్పారు ఈ వరుస పరిణామాలన్నీ బీజేపీ ఏపీలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఉంటుందా లేక ఆలస్యమవుతుందా అన్నది తేలాల్సి ఉంది ఇక బీజేపీ రూటేటు అన్నది మరికొన్ని రోజులు ఆగితే స్పష్టంగా తెలుస్తుంది